బీట్రూట్ తురుము నువ్వులతో బర్ఫీ తయారు చేసినాను. ఈ స్వీట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ బర్ఫీని నేను షుగర్తో కాకుండా బెల్లంతో తయారు చేసినాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, బెల్లం 1/4 కప్పు, జీడిపప్పు తగినన్ని, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ముందుగా బీట్రూట్ని సన్నగా హోల్స్ ఉండే ఇలాంటి గ్రేటర్తో చాలా సన్నగా తురుముకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని నువ్వుల్ని వేసి వేయించాలి. ఆయిల్ లేకుండా వేయించాలి. ఇలా 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసి బరకగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వుల్ని కాస్త బరకగా ఉండేటట్లు చేసుకోవాలి. ఒక పాన్ స్టవ్ మీద పెట్టి 1 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తురిమి ఉంచుకున్న బీట్రూట్ను ఇందులో వేసి వేయించాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ ఇలా పచ్చివాసన పోయే వరకు బీట్రూట్ తురుముని వేయించుకోవాలి. ఇలా బీట్రూట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత, ఇది పొడి పొడిగా అయిన తర్వాత ఇందులో బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా బెల్లం అంతా బాగా కరగాలి. ఇంకా అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి, ఇవి కూడా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం తొందరగా ఇందులో కరగాలంటే బెల్లాన్ని బాగా దంచి బాగా పౌడర్లా చేసి వేస్తే తొందరగా కరిగి పాకంలో వస్తుంది. ఇలా బీట్రూట్ మిశ్రమం అంతా బాగా దగ్గరగా వచ్చి బెల్లం పాకంలో వచ్చిన తర్వాత ఇందులో నువ్వుల పొడి, చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు కొన్ని వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ మిశ్రమం అంతా ఇలా ముద్దల దగ్గరగా అయ్యాక చివరిగా ఇలాచీ పౌడర్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 ప్లేట్కి కాస్త నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకొని అంతా సమంగా పరుచుకొని ఈక్వల్గా చేసుకోవాలి. ఈ విధంగా 1 ప్లేట్లో అంతా సమంగా పరుచుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే వీటిని చిన్న చిన్న ఇష్టమైన అంత సైజులో పీసెస్లా పార్టీషన్ చేసుకొని అలా 10 మినిట్స్
ఈ ప్లేట్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. 10 మినిట్స్ అంతా చల్లారిన తర్వాత ఇలా మనకు నచ్చిన షేప్లో బర్ఫీని కట్ చేసుకొని కాజుతో డెకరేట్ చేసుకోవాలి. ఇలా కాజుతో డెకరేట్ చేసుకుంటే హెల్దీ మరియు టేస్టీ అయిన స్వీట్ రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి.